ఆడోళ్ళకు ఆడోళ్ళకు మాట్లాడు. ఇంకా లాస్ట్ బా, ఇంకా లాస్ట్ ఆడోళ్ళతో మాట్లాడతా. అన్నా చెప్తా. మాది అప్పాపుర గ్రామం, దారా నవ్యశ్రీ అని నా పేరు. చెప్పమా. గ్రూప్ లో మహిళను నేను. డాక్టర్ రుణాలన్నీ తీసేస్తాం అన్నారు, తీసేయకపోక మళ్ళీ ఆటలు కాటలు వడ్లు వడ్డీలు పెంచి డబుల్ వడ్డీలు డబుల్ చక్ర వడ్డీలు కూడా వేసారన్నా. వేసి మమ్మల్ని 30 తిప్పలు పెట్టాడు, బ్యాంకుల చుట్టూ తిప్పించాడు. బంగారం పోయింది అన్నాడు, బంగారం పోలా. ఆడు ఎందుకన్నా ఇంకా ఆడు వద్దన్నా, మాకు నువ్వే కావాలి, నువ్వు రావాలి మా జీవితం జగన్ అన్న. ఒక్క మాట ఉండండి జగన్ అన్న. నా పేరు శ్రావణి, మా దప్పపురం కాకమని మండలం. బంగారం పోయిద్దని బంగారం తీసేస్తామన్నారు, తీసేయలేదన్నా. మా లక్ష్మీన్నర బంగారం పోయిద్దని నోటీసులు వచ్చినాయి. ఇప్పటికి మా బంగారం మాకు ఇంటికి రాలి, నోటీసులు పెట్టి కొత్తనాయి అన్న. రాలే బంగారు రాలా ఆక్షన్ ఇంటికి పంపిస్తా నోటీసులు వేసేసేవన్నారు. మేము పేదాలం అన్నా, మాకు ఏమి లేదు. వేలం కూడా వేసేసినారు, వాళ్ళు కూడా వేసేసారు, వేసి తీసేసుకున్నారన్నా. మాకు ఏమి ఇవ్వలా, డాక్రా ఎత్తేస్తామన్నారు. డాక్రా ఎత్తేలా, డాక్రా ఎత్తేలా బ్యాంకుల్లో నుంచి మనకున్న బంగారం పెట్టుకుని తెచ్చుకున్న రుణాలు మాఫీ కాల తీసుకున్నామన్నా. దానికి కూడా వడ్డీ మీద వడ్డీ వేసారు, కానీ అది ఇప్పుడు తీరలా. కట్టమని ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారన్నా. అది మరి రాశారెడ్డి అన్న ఇచ్చిన, నాన్నగారు ఇచ్చిన లోను మాది ఇప్పుడు బాగాలేదన్నావు. డాక్రా డబ్బులకు వెళ్ళేటప్పుడల్లా 3 రూపాయలు కట్ చేసుకుంటారు. ఇప్పటికే 11 సంవత్సరాలు నా చిన్న కొడుకు పుట్టినప్పుడు అది వచ్చింది. ఇప్పుడు బాగాలేదన్నా, ఇప్పుడు బాగా. నువ్వు ఎప్పుడొస్తావా, నీ కోసం ఎదురు చూస్తున్నావన్నా, నువ్వు రావాలి. అది నాన్నగారు ఉన్నప్పుడు ఎట్టుందా, నువ్వు వచ్చినా కట్టుండిద్ది. మా గట్టిగా దేవుని ముక్కల రెండు టెంకాయలు ఎక్కువ పెట్టాలా, ఎక్కువ ముక్కాల.